हाय फ्रेंड्स, वेलकम टू शॉर्ट एंड हब चैनल। नेनु मी हरिनागनंद, शॉर्ट एंड इंस्ट्रक्टर। मनमु ई रोजु ई वीडियो द्वारा दि हाविंग प्रिंसिपल सेक्शन 2 कु संबंधिंचिनटुवंटि ग्राम लॉक्स गुरिंचि डिस्कस चेसुकोबोतुन्नामु। प्रीवियस वीडियोस लो हाविंग प्रिंसिपल 2 दानिकि संबंधिंचिन फ्रेजेस गुरिंचि तेलुसुकुन्नामु। मीलो एवरैना मोदटगा गनुक ई वीडियो चूस्तुन्नट्लयिते प्रीवियस लिंक्स अन्नी कूडा किंद मीकु डिस्क्रिप्शन लो अंदुबाटुलो उन्नायि। అలాగే మీలో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి అనగా స్టెనోగ్రాఫర్ ఎస్ఎస్సి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి, అలాగే ఆర్ఆర్బి, కోర్ట్స్, అసెంబ్లీ, పార్లమెంటు, సిఆర్పిఎఫ్, పోలీసు, ఇలా షార్ట్ హ్యాండ్ సంబంధించినటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే మనము దానికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ అనేది అందిస్తున్నాము। సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704455002 की సంప్రదించగలరు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే పూర్తిగా చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి। సో మనం ఏదైతే వీడియో టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం, రండి। చూడండి, హావింగ్ ప్రిన్సిపల్ 2 కు సంబంధించి ఏదైతే మనకి 110 పేజీలో ఉన్నాయో గ్రామ్ లాక్స్, వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము। చూడండి, కెనాట్ కేని పావు భాగం తీసుకొని దానికి ఎన్ హుక్ గనుక తగిలించినట్లయితే కెనాట్ అంటాము। కెనాట్ మనకు స్ట్రోక్ ఉంటుంది కదా, ఆ స్ట్రోక్ లో పావు భాగం తీసుకొని దానికి ఎన్ హుక్ పెట్టుకుంటే కెనాట్ అవుతుంది। మీరు ఇక్కడ 110 పేజీలో కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు। ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి జెంటిల్ మ్యాన్, జేని పావు భాగం తీసుకొని ఎన్ హుక్ పెట్టుకుంటే జెంటిల్ మ్యాన్। ఓకే, తర్వాత వాడు జెంటిల్ మ్యాన్, ఇక్కడేమో పైన జెంటిల్ మ్యాన్ ఎంఏఎన్ మ్యాన్, ఇక్కడ వచ్చేసరికి జెంటిల్ మ్యాన్, మ్యాన్ వచ్చేటప్పుడు అదే సింబల్ ని ఆన్ ద లైన్ రాస్తే జెంటిల్ మ్యాన్ అయిపోతుంది। మనం ఏదైతే పై సింబల్ ఎవరి లైన్ రాస్తున్నామో జెంటిల్ మ్యాన్ కోసం అదే సింబల్ ని ఆన్ ద లైన్ రాస్తే జెంటిల్ మ్యాన్ అవుతుంది। తర్వాత నాలుగు వచ్చేసరికి పర్టిక్యులర్, పర్ని పావు భాగం తీసుకుంటే దాన్ని మనం పర్టిక్యులర్ అని రాసుకోవచ్చు అన్నమాట, పర్టిక్యులర్ అనే శబ్దం కోసం రాసుకుంటాం। తర్వాత వచ్చేసరికి ఆపర్చునిటీ, సేమ్ మనం పర్టికులర్ ఏదైతే సింబల్ తీసుకున్నామో అదే సింబల్ ని ఇక్కడ ఆన్ ద లైన్ రాస్తే ఆపర్చునిటీ అయిపోతుంది। ఓకే, తర్వాత 61 చైల్డ్, చల్ ఉంది కదా దాని పావు భాగం తీసుకుంటే చైల్డ్, CHILD చైల్డ్, చూడండి కెనాట్ కేని పావు భాగం తీసుకుని దానికి ఎన్ హుక్ పెట్టుకుంటే కెనాట్ అవుతుంది। జెంటిల్ మ్యాన్, జేని ఒక పావు భాగం తీసుకుని దానికి ఎన్ హుక్ పెట్టుకుంటే జెంటిల్ మ్యాన్ అవుతుంది। అదే జెంటిల్ మ్యాన్ అయితే ఇదే సింబల్ ఆన్ ద లైన్ రాయాలి। తర్వాత పర్ని కనుక హాఫ్ చేసి పావు భాగం కనుక రాసుకున్నట్లయితే పర్టిక్యులర్ అవుతుంది, అదే సింబల్ ఆన్ ద లైన్ రాస్తే ఆపర్చునిటీ అవుతుంది। చైల్డ్ కోసం చల్ని పావు భాగం తీసుకుని రాస్తే చైల్డ్ అనేటువంటి మీకు శబ్దం పలుకుతుంది। తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి బిల్డింగ్, బలం కనుక పావు భాగం తీసుకొని ఆన్ ద లైన్ రాస్తే బిల్డింగ్ అవుతుంది। ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ టోల్డ్, టల్ ఉంది కదా టల్ పావు భాగం తీసుకొని ఆన్ ద లైన్ రాస్తే టోల్డ్ అనేటువంటి శబ్దం పలుకుతుంది। ఓకే, తర్వాత వన్ ట్రైడ్, టర్న్ కనుక పావు భాగం తీసుకుని అబద్ధ లైన్ రాస్తే ట్రైడ్ అనేటువంటి శబ్దం పలుకుతుంది। అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రేడ్, ఇక్కడ ఏదైతే ట్రైడ్కి మనం వాడుకున్నాము సింబల్ ని అదే సింబల్ ని ఇక్కడ ఆన్ ద లైన్ కనుక రాసినట్లయితే ట్రేడ్ టు వర్డ్ అనేటువంటి రెండు శబ్దాలకి అదే సింబల్ ని మనం వాడుకోవచ్చు। ఓకే, తర్వాతది టు వర్డ్స్, మనకి ఏదైతే ట్రేడ్కి రాసుకున్నామో టు వర్డ్కి రాసుకున్నామో అదే సింబల్ ని చివర ఎస్ పెట్టుకున్నట్లయితే టు వర్డ్స్ అనేటువంటి శబ్దం కలుగుతుంది। తర్వాత వచ్చేసరికి హ్యాండ్, మనకి ఇంగ్ ఉంది కదా ఆ ఇంగ్ను ఒక పావు భాగం రాసుకున్నట్లయితే హ్యాండ్ అనేటువంటి శబ్దం పలుకుతుంది। దాన్నే కనుక ఆంగ్లం కనుక రాసామనుకోండి అండర్ అనేటువంటి శబ్దం పలుకుతుంది। చూడండి, మళ్ళీ మొదటి నుంచి ఇక్కడ నుంచి చెప్తాను, 7th నుంచి బల్ని కనుక పావు భాగం తీసుకుని ఆంగ్లం రాస్తే బిల్డింగ్ అని పలుకుతుంది। తర్వాత టోల్డ్ అనే పదాని కోసం టల్ని పావు భాగం తీసుకుని ఆంగ్లం రాస్తే టోల్డ్ అవుతుంది। ఓకే, తర్వాత ట్రైడ్, TRIED ట్రైడ్ కోసం టర్ని పావు భాగం తీసుకుని అబద్ధలేం రాస్తే ట్రేడ్ అవుతుంది, అదే సింబల్ ని ఆన్ ద లైన్ రాస్తే ట్రేడ్ టు వర్డ్ అవుతుంది। ఓకే,
ఏదైతే మనం ట్రేడ్ టు వర్డ్స్ వాడుతున్నామో అదే సింబల్ చివర కనుక ఎస్ పెట్టినట్టయితే టూ వర్డ్స్ అవుతుంది. ఓకే, మనకి ఇంగ్ ఉంది కదా, ఆ ఇంగ్ని ఓ భాగం తీసుకుని ఎవరిదైనా రాస్తే హ్యాండ్ అవుతుంది, అదే సింబల్ని అందులో రాస్తే అండర్ అవుతుంది. ఓకే, ఇక్కడ జెంటిల్ మ్యాన్ జెంటిల్ మ్యాన్, ఎవరిదలైన అందులో తేడా. ఇక్కడ పర్టికులర్ ఆపర్చునిటీ, ఎవరిదలైన అందులో తేడా అంతే. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మీకు చెప్పాను కదా, ట్రైడ్ ఒకటి, ట్రేడ్ ఒకటి, టూ వర్డ్స్ ఒకటి, మూడు ఎవరిదలైన అందులో దానికి ఎస్ కలుపుకున్నట్లయితే మనకి ఈ శబ్దాలు వస్తాయి, హ్యాండ్ అండర్ మనం చెప్పుకున్నాం. సో మీరు ఈ గ్రామ్ లాక్స్ అయిపోయిన తర్వాత మీరు 89-90 ఎక్సర్సైజెస్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇంట్రెస్టింగ్ టాపిక్ ది డబులింగ్ ప్రిన్సిపల్, చాలా ఈజీ లెసన్, మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.